गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनां वुमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नुतभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीरामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 3వ తేదీ, ఈరోజున పంచాంగం చదువుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామహంసరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజున శుక్లపక్ష నవమి ఉదయం 10:18 వరకు ఉంది. ఉత్తర నక్షత్రం సాయంత్రం 4:44 వరకు ఉంది. అలాగే వర్జన్ రాత్రి 1:28 నుంచి 3:8 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:23 నుంచి 10:50 వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున విజయవాడకు సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:26. ఏదైనా మంచి వ్యవహారాలు చేద్దాం, ఏదైనా మంచి వ్యవహారాలకు శ్రీకారం చుట్టాలి అనుకునే వాళ్ళకి ఈరోజున ఉదయం 9 గంటలకు మరల సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున గ్రహచారం చూస్తే కన్యలో గురువు చంద్రుడు, సింహంలో రాహువు, అలాగే ధనస్సులో శని, కుంభంలో కేతువు, మరి కుజుడి యొక్క సంచారం మిథునంలో, రవి సంచారం మరి వృషభంలో, బుధ శుక్రుల యొక్క సంచారం మేషంలో ఉంది. ఈరోజున మరి మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విశేషాన్ని తెలుసుకునే ముందు వెళ్దాం. ఉత్తర నక్షత్రం త్రిపాద నక్షత్రం అంటారు దీన్ని. అంటే త్రిపాద నక్షత్రాలు అంటే ఒక 3 పాదాలు ఒక రాశిలో, ఒక పాదం మాత్రమే ఒక రాశిలో ఉంటూ ఉంటాయి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ఈ 3 కూడా త్రిపాద నక్షత్రాలు అండి. అలాగే విశాఖ నక్షత్రం త్రిపాద నక్షత్రం, పునరుత్ నక్షత్రం త్రిపాద నక్షత్రం, అలాగే మరి పూర్వభద్ర నక్షత్రం త్రిపాద నక్షత్రం. ఈ త్రిపాద నక్షత్రాలకి మరి విశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవచ్చు. రుణాలు చేసేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు, అప్పులు మనం తీర్చేటప్పుడు ఈ యొక్క త్రిపాద నక్షత్రాల యొక్క విశేషాలు కనుక చూస్తే మరి వాటితో చాలా విశేషాలు చెప్పబడున్నాయి. త్రిపాద నక్షత్రం రోజున ఈ భద్రకరణం కనుక కలిస్తే, ఆ రోజు కనుక రుణం చేస్తే, ఆ రుణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే తీర్చే విషయంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందని. మరి ఈ త్రిపాద నక్షత్రాల్లో ఏవైతే చెప్పాము ఇప్పుడు, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ 6 నక్షత్రాల్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే చెడు కార్యాలు. అంటే మరి ఏదైనా సరే ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరించడానికి వెళ్ళను కానీ, లేదా ఎవరైనా పోయినప్పుడు నిద్ర తీసుకొచ్చాలనుకుంటూ ఉంటారు. ఈ నిద్ర తీసుకురావడం అనే కార్యక్రమంలో భాగంగా త్రిపాద నక్షత్రం రోజున మరి ఇంటికి తీసుకురాకూడదండి. అలాగే ఈ త్రిపాద నక్షత్రం రోజున కనుక ఏదైనా ఒక మనిషి కనుక చనిపోతే, వెంటనే శాంతి చేసుకోబోతే, ఆ ఇంట్లో దగ్గరలోనే మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మారకమైనటువంటి దోషం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఈ యొక్క మరణ సంబంధమైనటువంటి భయం విధానం అంతా కూడా ఈ త్రిపాద నక్షత్రాలతో ముడిపెట్టుకుంది. అందువలన ఇంట్లో ఎవరైనా పోయినా, పోయిన వాళ్ళని చూడడానికి వెళ్ళాలన్నా, పోయిన వాళ్ళని నిద్రకు తీసుకురావాలన్నా, ఈ త్రిపాద నక్షత్రాలు అని చెప్పబడేటువంటి వాటిల్లో ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర కృత్తిక, ఉత్తరాషాఢ, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ నక్షత్రాల్లో పొరపాటున కూడా మరి వేరే వాళ్ళని నిద్రకు తీసుకురావడం కానీ, ఎవరైనా కర్మకాండ చేసిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నిద్ర చేయించడం కానీ, లేదా మనం వాళ్ళని పలకరించడానికి వెళ్ళడానికి కానీ, లేదు ఇంకా మన ఇళ్ళలోనే పోయినప్పుడు శాంతి చేసుకోకుండా ఉండకూడదు అనే విశేషాలను గుర్తుపెట్టుకోండి. ఆ త్రిపాద నక్షత్రాల యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. వాటిని తప్పనిసరిగా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం 12 రాశుల యొక్క
గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి బుధ శుక్రుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంటుందండి. మేషరాశి వాళ్ళకి వాళ్ళ బుధ శుక్రుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలం చేత మరి మేషరాశి వాళ్ళు చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఈ రోజున దైనందిన కార్యక్రమాలు టైం టు టైం పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు కూడా సత్ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా ఆనందంగా, చాలా అభివృద్ధి పథంలో ప్రశాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. చాలా మంచి కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా సత్ఫలితాలు బాగా పెరగాలి అనుకునేటువంటి మేషరాశి వాళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. చాలా జాగ్రత్తగా ఉన్నారండి. వృషభ రాశి వాళ్ళ యొక్క విశేషంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది. కేవలం గురుబలం బాగుంది, అష్టమ శని, అర్ధాశ్వ రాహు, జన్మ రవి ద్వితీయంలో కుజుడు, వ్యయంలో బుధ శుక్రులు, అలాగే ఇవన్నీ కూడా అనుకూలమైన గ్రహచారంగా కనబడటం లేదు. ఈ నేపథ్యంలో దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా సానుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. అలా ఉంటే కనుక చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి మరి 11 ప్రదక్షిణాలు శ్రీరామ శరణమ్మ శ్రీరామ శరణమ్మ అంటూ చేసి తర్వాత మీ యొక్క ఉద్యోగ వ్యాపార యాక్టివిటీస్లో వెళ్ళండి. అంతేకాని ఎవరికి కూడా ఎటువంటి హామీలు వద్దు. నీకు బలాన రోజున డబ్బులు రుణం తీరుస్తాను, బలానా రోజు నీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను, ఇలాంటి మాటలు ఇవి కూడా చెప్పవద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాను. మిథున రాశి. అసలు అనుకూల స్థితి చాలా తక్కువగా ఉందండి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మీకు చాలా చికాకులు ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండవు ఉంటాయి. మిత భాషణ అవసరం, ఓర్పు అవసరం, నేర్పుగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మంచి జీవనం చేయడం కోసం చెప్పేసి, మంచి ఫలితాలని పొందడం కోసం చెప్పేసి ఈరోజు చాలా శాంతంగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజున శ్రీరామ శరణమ్మ అంటూ ఆంజనేయ స్వామి 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. సాధారణంగా చాలా గొప్ప విశేషాలు ఉండవు, అలానే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. అలాగే మరి ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో నడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు అధికారులు చాలా అనుకూలంగానే ప్రవర్తిస్తారని చెప్పాలి. అలాగే అనుకూలమైన పనులు చేసుకుంటూ ఉండడం, ప్రతికూలమైన పనులు వదిలేయడం, ఇలాంటి విషయాలతో ఈరోజున కాలక్షేపం చేస్తారు. మంచి జీవనం చేస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు చాలా ఉత్సాహంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. కుజుడు యొక్క సంచారంలో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగే అవకాశం వస్తుంది. సింహరాశి.
ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున బుధ, శుక్ర, రవి, కూజ అలాగే గురు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతికూలమైన వాతావరణం ఏమీ లేకుండా చాలా మంచి జీవనం గడిపే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడిచే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటారు, మంచి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు, మంచి జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే ఈరోజున అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలని ప్రత్యేకం ప్రయత్నాలు చేస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం ఉంది. ఎంతో ఆనందంగా, లాభదాయకంగా, శ్రేయోదాయకంగా ఈరోజున కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. చాలా ఉత్తమమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి కానీ సింహరాశి వాళ్ళకి కానీ రాహుకేతుల ప్రభావమే బాగా తేడాగా కనబడుతూ ఉంది. అందువలన ఈ సింహరాశి, కన్యారాశి ఇద్దరూ కూడా ఈరోజున అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం, సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అవసరంగా ఉన్నాయి. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితం గడుపుతారు. ఒక మాట చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మానసికంగా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ మంచి జీవితం గడుపుతారని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీరు చాలా జాగ్రత్త పాటించి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మరి కన్యారాశి వాళ్ళకి ఈ ఆనందంతో పాటు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి అంశాలు కూడా ఎదురవుతాయి. రాహువ్యయంలో ఉన్న కారణంగా కొంచెం చిన్న చిన్న చికాకుల్ని సృష్టించే అవకాశం వస్తుంది. మరి ప్రతి కోణంలోనూ, ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి ఈరోజున తులారాశి వాళ్ళకి ప్రతి అంశంలో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈరోజున సాధారణ స్థాయి ఫలితాలతో నడిచే అవకాశం ఉంది. యాక్చువల్గా కలిసి వచ్చే అవకాశం మాత్రం ఉండదు. కారణం ఏంటంటే అష్టమ రవి, నవమ కుజుడు అలాగే వ్యయ గురువు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి గ్రహాలు కాదు. అయితే ఈరోజు నష్టం లేకుండా చాలా మటుకు ప్రశాంతంగా నడిచే అవకాశం ఉంది. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు రిపేర్ ఎక్కువగా చూపించుకునే జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండాలి, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉండాలి. అలా చేయడం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా దగ్గరయ్యే అవకాశం ఉంది. నవగ్రహ పూజ, గోపూజ చేసుకుని బయటకు వెళ్ళడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి లాభంలో గురుజనులు ఉన్నారు. సమస్య ఎక్కడ వస్తుందో మీరు ముందుగా గమనించగలుగుతారు. ఇవాళ వాళ్ళిద్దరి యొక్క సంచారం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది, ఆర్థిక విషయాల్లో లావాదేవీలు సరిగా జరగవు, అప్పులు తెచ్చుకున్న చోట ఇబ్బంది ఉంటుంది, అప్పులు ఇచ్చిన చోట ఇబ్బందిగా ఉంటుంది. కానీ మరి ఈరోజున నాకు ఈ రూపంలో సమస్య వచ్చే అవకాశం ఉంది, నేను ఈ రూపంలో సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి గెస్సింగ్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. అలా రావడం మూలంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ వాళ్ళ కార్యక్రమ కలాపాలన్నింటినీ కూడా తగు మాత్రంగా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి వీలుగా ప్రయత్నిస్తారు. వాటిని సమస్యలన్నింటినీ కూడా ముందుగానే సరి చేసుకుని చెడు ఫలితాలను దూరం చేసుకోవడం, మంచి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ఈరోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణం వృశ్చిక రాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది. అలా కూలంకషంగా మొత్తం పరిశీలిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణం ఉన్న కారణంగానే ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సాధారణంగా ఈరోజున లాభదాయక స్థితి, తెలివిగల స్థితి నడిచే అవకాశం ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను. ధనురాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు రెండు కూడా చాలా చికాకుల్ని కలగజేసేవిగా ఉంటూ ఉంటాయి. అనుకోకుండా సమస్యలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ రోజున నష్టం అనేది ఉండదండి ఎక్కడా కూడా. ధనురాశి వాళ్ళకి అన్ని కోణాల్లో కూడా చాలా సానుకూలంగా నడుస్తుంది, కానీ ఏదో తెలియని చికాకు మాత్రం అమ్మడిస్తూ ఉంటుంది.
కుటుంబ సభ్యులందరూ మీకు బాగా ఫేవర్గా ఉంటారు, కానీ ఏదో తెలియని భయం, చికాకు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తోటి వాళ్ళందరూ మీకు సహాయం చేస్తూ ఉంటారు, చాలా సానుకూలమైన స్థితి నడుస్తుంది, కానీ ఏదో తెలియని భయం, చికాకు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తద్వారా మంచి జీవనం సాగుతుంది, లేనేడల ఇబ్బందికరమైన వాతావరణం నడిచే అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున నూతనోత్సాహంతో ప్రతి పనిని కూడా చేసుకుని ముందుకు వెళ్ళే లక్షణాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయండి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. నిన్నటిదాకా అది నడిచిన తీరు వేరు, ఇవాళ ఒకరోజు చాలా చాకచక్యంగా చాలా మంచి మార్పులతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకూడదు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేయడం మూలంగా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం మీకు బాగా తరచుగా గమనించే అవకాశం ఉంది. మీ పనులను మీరే స్వయంగా చేసుకుంటూ వెళ్ళండి, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అలా కలగజేసుకోవడం మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అందువలన ప్రత్యేకించి మీరు ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా లాభదాయకమైన కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాటిని సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాము. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని విధాలా లాభాలు పొందుతారు. అన్ని విధాలు కూడా చికాకులైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈరోజున మీనరాశి వాళ్ళు చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. ఇబ్బందులు ఉండవు, సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. లబ్ధి బాగా పొందే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్మస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.